Genghis King, 81 lakhs. Ramadasu, 60 lakhs. Pokiri, 70 lakhs. Chhatrapati, 1 crore 12 lakhs. Rambo, 2.5 crores. Magathira, 40 lakhs. Don, 1.75 crores. Simhadri, 1.1 crore. Shivaji, 15 lakhs. Bunny, 50 lakhs. Mottam 84 mandi, total amount 65 crores. Interest tho kalipi 71.07 crores. వీళ్ళందరిని ఎలాగైనా పట్టుకోవాలి. అది జరిగే పని కాదు. ఇలా నా వంక సీరియస్ గా చూడడం కాదు, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూసారా? చూశాగా. ఏం చూసారు? ఆడెవడో గాని మిమ్మల్ని ఎరిపాప చేసి అన్ని వేషాలు ఒకడే వేసాడు. అన్ని వేషాలు ఒకడే? ఎవడు వాడు? ఏం చేస్తున్నారు? నిన్నే ఫాలో అవుతున్నాం. నేను అడిగింది బతకడానికి ఏం చేస్తున్నారు? మీ దగ్గర పనిచేస్తున్నాం సార్. పనిచేయడానికి నెల నెల జీతాలు తీసుకుంటున్నారు, సంవత్సరంలో ప్రతి పండుగకు బోనస్ తీసుకుంటున్నారు, కానీ తప్పు చేస్తున్నారు. ఏం తప్పు జరిగింది సార్? ఇప్పటి వరకు మన సిటీలో ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు లోన్ తీసుకున్నాం? ఉన్న అన్ని బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఎగ్గొట్టాం. మరి ఈ బ్యాంకు నుంచి వదిలేశారు? పని ఒత్తిడి ఎక్కువైందా? ఒళ్ళు కలిసిందా? కడుపు కనంది నర బిర్యానీ తింటున్నారా? తెలిమి అయితే ఈ బ్యాంక్ లో వర్కౌట్ అవ్వదని వదిలేశాం. ఏ ఎందుకని? ఇది ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని లేని వాళ్ళకి ఇస్తుంది. అదేం బ్యాంక్? బ్లడీ బ్యాంక్. నో బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, కిడ్నీ బ్యాంకు, గుండె బ్యాంకు అని పేర్లు పెట్టి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదరా. ఏమబ్బి, వాయప్ప ఫైనాన్స్ కంపెనీలో 65 కోట్లు లెక్క తీసుకొని కాన రాకుండా పోయినామంటనే నిజమా చెప్పు. 65 కోట్లు అంటే ఎంత ఉంటుంది సార్? చూసారా యువర్ ఆనర్, మా క్లయింట్ కి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు. ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? యువర్ ఆనర్ అబద్ధం. వాడికి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కాదు, సున్నాలో ఎన్ని కోట్లు ఉంటాయో కూడా తెలుసు. వాడు కేడి కంత్రి మగధీరా. అరే బప్పారా, మీ మీద జడ్జి గారు, ఆ సినిమాలో నేను ఒక్కటి కూడా చూడలేదు. ఏమప్పా సాయి కుమారా, ఏం కదలకుండా మెదలకుండా కూర్చున్నావే, ఏమన్నా చెప్తావా? కూల్ కూల్. ఇదిగో సాయి కుమారా, అట్లా బెల్లం చెక్కినట్టు పిల్లో లెక్క కూర్చుంటే ఎట్టనబ్బా? యానా ఒకటి చెప్పు. సార్, ఈరోజు కూడా ఫైల్ ఇంట్లో మర్చిపోయాను సార్, ప్లీజ్ మేనేజ్ చేయండి సార్. ఇది కోర్టు అనుకుంటున్నాడా లేకపోతే కబడ్డీ కోర్టు అనుకుంటున్నాడా? పాపం సాయి కుమార్ కు గొంతు పోయినాదని నీకు తెలుసు కదా, మాట్లాడతారేమి సైగలు చేస్తారేమి, కోర్టు నడుస్తుంది కదా. ఈయన కూడా బ్యాంకులను ఫైనాన్స్ కంపెనీలను ఎమ్మడబడి పట్టుకుంటాడా? నమ్మించి వాళ్ళ గొంతుకు వచ్చినాడా? వాయబ్బా, అయోధ్యలో బస్సు దాచినది వీడా? వామ్మో ఓ నాయనో ఓ దేవుడో, నాకేమే తెలియదు సార్. బొంబాయిలో పేరుళ్లకు ప్లాన్ గీసింది వీడేనా? ఏమి ఉదయమంటావా సార్? తల్లి తోడు సార్, వాళ్ళ దగ్గర 65 కోట్లు అప్పు తీసుకున్న మాట వాస్తవే సార్. ఇట్లే అన్ని బ్యాంకుల్లో కలిపి ఓ 400 కోట్లు తీసుకున్నాను సార్. అంతకంటే మిగతా కేసులతో నాకే సంబంధం లేదు సార్. ముద్దాయి తనకు తానే నేరం అంగీకరించిందానా? సెక్షన్ 83 ప్రకారము అతని ఆస్తులన్నీ జప్తు చేసి ఏవిఎస్ కి 65 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశిస్తాను. నన్నే జైలుకి పంపిస్తావరా? నేను బయట రాగా నిన్ను పైకి పంపిస్తాను రా.
నువ్వు తిన్నది నీ బాబు సొమ్ము కాదురా, ప్రజల సొమ్ము. అండర్స్టాండ్? నువ్వు మూగోడు కదా. ఇక మన గురించి తెలియదు అనుకుంటా, సౌండ్ లేకుండా ఇరికిచ్చా.